హాయ్ లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మనబడి ఛానల్. దిస్ ఈస్ రవి. ఈరోజు పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ సంబంధించి, పర్ముటేషన్ నుంచి ఏ క్వశ్చన్స్ ఎగ్జామ్కి వస్తాయి, అయితే వాటిలోని ట్రిక్స్ ఎలా వాడాలి, మెయిన్గా మా క్లాసెస్ అన్నీ ట్రిక్స్ ఎలా వాడాలి, ఎందుకంటే సమ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి సింపుల్ సింపుల్గా ట్రిక్స్ అప్లై చేస్తే సమ్ను ఎలా సాల్వ్ చేయాలి. ఇలాగ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 దాదాపుగా 25 క్లాసెస్ వరకు వేసాము. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఓకే. అండ్ వెయిటేజ్ కావాలన్నా, రిలేటెడ్ సబ్జెక్ట్ కావాలన్నా, టైం టేబుల్ కావాలన్నా, పర్ఫెక్ట్ గైడెన్స్ కావాలన్నా మా వీడియోస్ ఫాలో చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. మీరు ఒక మాక్ టెస్ట్ రాయాలనుకుంటున్నారు, మంచి ఎక్సలెంట్ మాక్ టెస్ట్ మండవాడి సంబంధించి కింద ఇచ్చాము, టెస్ట్ రాయండి, మీ ర్యాంక్, మీ యొక్క స్టేజ్ కనుక్కోండి అండ్ ప్రిపరేషన్స్ ఇంకా బెటర్ చేసుకోండి, ఓకే. సో పర్ముటేషన్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ చాలా సింపుల్గా చెప్తాను స్టూడెంట్స్, మరి ఖచ్చితంగా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి, మరెన్నో వీడియోస్ మీకు వస్తాయి, ఓకే. ఇక్కడ చూడండి, ఏ స్టూడెంట్ హ్యాజ్ ఏ 5 pants అండ్ 8 shirts, ద నెంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ విచ్ హీ క్యాన్ వేర్ ద డ్రెస్ ఇన్ డిఫరెంట్ కాంబినేషన్స్. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సింపుల్గా చూడండి, ఖచ్చితంగా ప్యాంట్స్ అండ్ షర్ట్స్ రెండూ కావాలి, రెండింటికి అవి డిపెండెడ్. ఇండిపెండెంట్ అయితే మనకి ఎడిషన్ థియరీ అప్లై అవుతుంది, ఇది డిపెండెడ్, ఎందుకంటే ప్యాంట్స్ ఆర్ షర్ట్స్ కాదు కదా, ప్యాంట్స్ షర్ట్స్ రెండు వేసుకోవాలి కాబట్టి ఇట్స్ కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా సింపుల్గా 8 5 8 5 సార్ ఎంత సింపుల్గా ఎంత, ఫస్ట్ క్వశ్చన్కి 8 × 5 8 5 సార్ ఎంత, 40 కాంబినేషన్స్ 40. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ 5 కాదు, నేను 7 ఇస్తున్నా అండ్ ఇక్కడ 10 ఇస్తున్నా, సో వాట్ ఈస్ ద ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ హోంవర్క్ సబ్మిట్ చేయండి. ద నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ 8 things టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్ ఈజ్ 6 1 6 8 0, దెన్ వాట్ ఈజ్ ఆర్ వాల్యూ. ఇలాంటి సమ్స్ వచ్చి ఆర్ కనుక్కోమంటే ఎలా చేయాలి, చాలా చాలా సింపుల్ ట్రిక్ ఏంటి అంటే, దీని ఫార్ములా ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 6 8 0 అని వేసుకుని దీన్ని మల్టిప్లికేషన్స్గా డివిజన్ చేయండి. అది ఎలా ఉండాలంటే, సపోజ్ 5 ఉంది అనుకుందాం, 5 4 3 2 1 అలా ఆర్డర్గా రావాలి. అలా ఆర్డర్గా ఎలా వస్తుంది ఇవి అంటే, ఇక్కడ చూడండి, ఈ 0 కోసం 1 6 8 × 10 వేసుకుంటున్నా, వేసుకోవచ్చు కదా, 10 × 8 వస్తుంది కదా. నెక్స్ట్ ఇది ఎలాగంటే 8 × 21 × 10 నేను 5 × 2 రాసుకుంటున్నా, ఓకే, 8 × 21 సార్ 168. సో 21 అంటే 7 3 సార్ 7 × 3 × 5 × 2, ఓకే, 5 2 3 సార్ ఎంత, 6 కాబట్టి 2 3 సార్ 6. ఇప్పుడు చూడండి, 8 7 6 5 ఆర్డర్ ఉంది కదా, ఇలా ఆర్డర్ వచ్చింది. 8 చూడండి, 8ని స్టార్ట్ చేశాను, ఎందుకంటే n అంట 8 నుంచి ఉండాలి కాబట్టి 8 నుంచి వచ్చింది, 1 2 3 4 ఉన్నాయి, 4 కాబట్టి దిస్ ఈజ్ ద 4, ఓకే, ఆర్ ఈజ్ 4. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చాలా సింపుల్గా రావట్లేదా. ఇక్కడ చూడండి, ఎన్పి 4 ఉంది, ఇప్పుడు n కనుక్కోవాలి, ఇక్కడ r కనుక్కున్నారు, ఇక్కడ n కనుక్కున్నారు, చాలా చాలా సింపుల్. హయ్యెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అదే ఎన్ కదా, ఇక్కడ చూడండి, అదే విధంగా ఈ సమ్మును కూడా చేయాలి. చూడండి, ఎన్పి 4 ఈక్వల్స్ టు 3 2 7 6 0. ఇది మల్టిప్లికేషన్స్ ఎలా వస్తాయంటే, 15 × 14 × 13 × 12, 15 × 4 = 14 × 13 = 12, మొత్తం మల్టిపుల్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఇదే వస్తుంది. ఇక్కడ హయ్యెస్ట్ నెంబర్ ఏంటంటే 15. సో 4 దాకా ఎందుకంటే చూడండి, 4లోనే కంప్లీట్ అవ్వాలి, 4లోనే కంప్లీట్ అవ్వాలి. హయ్యెస్ట్ నెంబర్ ఏమవుతుందో అదే ఎన్ వాల్యూ. ఇక్కడ హయ్యెస్ట్ 8 ఉంది, అదేవిధంగా ఆన్సర్ ఈజ్ 15. మీరు ట్రై చేయండి, వేరే నెంబర్ ఇస్తాను, 3 2 6 0. చాలా సింపుల్ నెంబర్ ఇచ్చాను, అసలు ఆన్సర్ వస్తుందా రాదా, ఓకే, అసలు ఆన్సర్ వస్తుందా రాదా, రాదనుకో నాట్ డిఫెన్ అని పెట్టేసేయండి, ఓకే. సో ఇది ఇచ్చే క్వశ్చన్ అయితే ఇది. ఇప్పుడు ఇది ఎరేజ్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం.
if 4pr is equals to 4pr plus 1 then r value enti ila ichinappudu సింపుల్ గా ఈ కాంబినేషన్ ఇప్పుడు ఇది కింద రాసుకుంటున్నాను అప్పుడు ఏమో లేకపోతే 1 అని వేసుకోవచ్చు సో 4pr ప్లస్ 1 బై 4pr ఈక్వల్స్ టు 1 ఎందుకంటే ఇది అవతల మల్టిప్లికేషన్ అవుతే ఏమొస్తుంది సేమ్ అదే నెంబర్ రావాలి కాబట్టి ఇక్కడ 1 వేసుకోవాలి ఇది అవతలకి వెళ్తే సేమ్ ఇలానే వస్తుంది ఇప్పుడు కండిషన్ ఇలా ఉంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే 4pr ప్లస్ 1 బై 4pr ఉంటే తీసుకోవచ్చు సింపుల్ ట్రిక్ n మైనస్ ఆర్ ఏంటి ఇది n మైనస్ ఆర్ ఫార్ములా ఏంటి తెలుసా ఎన్పిఆర్ ప్లస్ 1 బై ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు ఎన్ మైనస్ ఆర్ ఈక్వల్స్ టు 1 అదేవిధంగా ఇక్కడ చూడండి ఎన్ మైనస్ ఆర్ అంటే ఎన్ని ఇక్కడ 4 మైనస్ ఆర్ ఈక్వల్స్ టు 1 కదా అదే ఈక్వల్స్ టు 1 సో ఈ ఆర్ ఇక్కడికి 1 ఇక్కడికి 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 సో ఆన్సర్ ఈజ్ 3 ఒకవేళ ఇక్కడ నేను 6 పెట్టాను ఓకే ఇక్కడ కూడా 6 పెట్టాను సో వాట్ ఈస్ ద ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకే సో ఇది అరేజ్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే చూడండి 9p5 ప్లస్ 5 ఇంటూ 9p4 ఈజ్ ఈక్వల్స్ టు 10pr దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఏబిసిడి చాలా చాలా సింపుల్ ట్రిక్ అప్లై చేయండి ఏమి లేదు ఈ ఫార్ములా ఎలా ఉందో చెప్తాను చూడండి సో ఇది ఇక్కడ ఏముంది 5 ఉందా ఇక్కడ ఏముంది 5 ఉందా అంటే దీని ఆన్సర్ కూడా 5ఏ ఇక్కడ 5 ఉంది 5 ఉంది దీని ఆన్సర్ కూడా 5ఏ వస్తుంది ఇక్కడ చూడండి ఆన్సర్ బి ఎలాగా సింపుల్ ట్రిక్ ఫార్ములా ఏంటి అంటే ఎన్పిఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఎన్పిఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ 1పిఆర్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్ ఉంది ఇక్కడ ఆర్ ఉంది అంటే ఇక్కడ కూడా ఆర్ ఉంది ఎన్ ప్లస్ 1 అవుతుంది కాబట్టి ఎన్ ప్లస్ 1 10 ఇక్కడ ఆర్ ఉంది ఇక్కడ ఆర్ ఉంది అంటే ఇక్కడ ఆర్ అంటే 5 ఇది 5 సో ఆన్సర్ ఈజ్ సేమ్ థింగ్ చాలా చాలా సింపుల్ అయిపోయింది కదా సో ఇప్పుడు మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ 6 ఉంది ఇక్కడ 6 ఉంది దెన్ వాట్ ఈస్ ఆర్ అనేది మీ క్వశ్చన్ సో క్వశ్చన్ మనం మెన్షన్ చేయండి ఖచ్చితంగా హోంవర్క్ సబ్మిట్ చేయండి ఓకే ఇక్కడ చూడండి 50pr-1 బై ఏ ఈక్వల్స్ టు 50pr బై 3 50pr ప్లస్ 1 బై 4 ఉంది దెన్ వాట్ ఈస్ ఏబిసిడి ఆప్షన్ చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో అస్సలు కన్ఫ్యూషనే అవసరం లేదు ఇలా ఏబిసి ఇలా ఉండి ఒకటి మైనస్ 1 ఉండి ప్లస్ 1 ఉండి మధ్యలో ఆర్ ఉంటే ఏం చేసుకోవాలంటే సింపుల్గా ఈ ఫామ్లో ఏంటంటే ఎన్పిఆర్ మైనస్ 1 బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్పి ఓన్లీ ఆర్ బై బి ఈజ్ ఈక్వల్స్ టు సో ఏంటిది ఎన్పిఆర్ ప్లస్ 1 బై సి ఏబిసి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సింపుల్గా బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బి ప్లస్ సి వాట్ ఈజ్ బి స్క్వేర్ బి వాల్యూ ఏంటి 3 అంటే 9 అవుతుంది స్క్వేర్లు కాబట్టి ఏ వాల్యూ తెలియదు బి వాల్యూ 4 సి వాల్యూ సారీ బి వాల్యూ 3 సి వాల్యూ 4 సో 3 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 9 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 7 సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9/7 సో ఆన్సర్ ఈజ్ ఏ ఇప్పుడు మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే ఏ వాల్యూ వచ్చేసి 4 ఇస్తున్నా బి వాల్యూ మనకి తెలియదు అండ్ సి వాల్యూ వచ్చేసి 3 ఇస్తున్నా ఇక్కడ నేను 2020 50 పెట్టాను సో మీరు చెప్పాలి వాట్ ఈజ్ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇఫ్ ఎన్పిఎయిట్ ఈజ్ ఈక్వల్స్ 72 ఎన్పిసిక్స్ దెన్ ద ఎన్ ఈజ్ ఏబిసిడి ఏంటి ఆన్సర్ సో చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను సింపుల్గా చెప్తా చూడండి ఎయిట్లో ఇంచి 6 తీసేసేయండి ఇంకా 2 ఉంటుంది అంటే ఏంటది 7 అంటే ఎలా రాసుకోవచ్చు ఎన్పిసిక్స్ ఇంటూ ఎన్పి7 రాసుకోవచ్చు ఇది 7 ఇది 8 కోసం ఓకే అది ఎలాగో నేను క్లియర్గా చెప్తాను ఫస్ట్ షార్ట్కట్ చెప్తున్నాను 72ని ఎలా రాసుకోవచ్చు 72 టేబుల్స్ ఎలాగా 9 8 సార్ 72 9 ఇంటూ 8 సో ఎన్ మైనస్ 6 ఈక్వల్స్ టు 9 ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 6 ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఈజ్ 15 సో ఆన్సర్ ఈజ్ 15 అంత సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చెప్తాయనండి ఎన్పిఎయిట్ బై
ఇదికి ఎందుకు వస్తే ఏమొస్తుంది? ఎన్పి సిక్స్. ఎన్పి ఎయిట్ అంటే ఏంటి? ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్, ఎన్ మైనస్ టూ, ఎన్ మైనస్ త్రీ, ఎన్ మైనస్ ఫోర్, ఎన్ మైనస్ ఫైవ్, ఎన్ మైనస్ సిక్స్, రైట్, ఎన్ మైనస్ సెవెన్ బై. ఇది కిందకు వస్తుంది ఎందుకంటే ఇది మల్టిపుల్ అవుతుంది కిందకు వస్తుంది. ఎన్పి సిక్స్ ఈజ్ ఈక్వల్స్ 72 కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 72. ఎన్పి సిక్స్ కోసం ఎన్ ఇంటూ ఎన్పి ఎన్ మైనస్ వన్, ఎన్ మైనస్ టూ, ఎన్ మైనస్ త్రీ, ఎన్ మైనస్ ఫోర్, ఎన్ మైనస్ ఫైవ్, అంటే 1, 2, 3, 4, 5, 6 అయిపోయింది. సో ఇవి ఇవి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? ఎన్ మైనస్ సిక్స్, ఎన్ మైనస్ సెవెన్. ఎన్ మైనస్ సిక్స్, ఎన్ మైనస్ సెవెన్ ఈజ్ ఈక్వల్స్ 72 కదా. సో దాని ఫ్యాక్టర్స్ ఏంటి? 9 × 8, 9 × 8 = 72. కాబట్టి ఎన్ మైనస్ సిక్స్ ఈక్వల్స్ టు 9 తీసుకున్నాను. సో ఎన్ ఈక్వల్స్ 15 వచ్చింది. చాలా చాలా సింపుల్గా వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ ఈ సమ్ చేద్దాం. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్స్ కాన్పూర్. సో వెన్ ద వోవెల్స్ ఆర్ ఇన్ ఏ ఈవెన్ ప్లేసెస్ అన్నప్పుడు, సో కాన్పూర్ KANPUR. సో ఓవల్స్ ఏమున్నాయి? ఇది ఒక ఓవల్, 1, 2 ఓవల్స్ ఉన్నాయి. మిగతావి కాన్సనెంట్స్. అవి ఎన్ని ఉన్నాయి? కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే 1, 2, 3, 4, 5, 6 రోజులు చూసేస్తే 4 ఫ్యాక్టోరియల్. ఓకే, సో దాని తర్వాత ఈవెన్ ప్లేసెస్ అంటే ఏమేమి ఉన్నాయి ప్లేసెస్లో మనకి? సో ఇది ఆడ్, ఇది ఈవెన్. 1, 2, 1, 4, 6 ఇస్ ఈవెన్ ప్లేసెస్. 1, 2, 3 ఉన్నాయి. 3 ఈవెన్ ప్లేసెస్, P అండ్ 2 ఓవల్స్. 2 ఓవల్స్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఓకే, 3 × 2 వస్తుంది. ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 4 × 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 4 × 3 × 2 × 1. సో 4 × 3 = 12, 12 × 2 = 24, 1 అంటే 24. సో 3 × 2 = 6 × 24 = 144. ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సిగ్నల్స్ దట్ క్యాన్ బి మేడ్ బై 4 ఫ్లాగ్స్ ఫ్రమ్ ద 6 ఆఫ్ ద డిఫరెంట్ కలర్స్ ఈజ్. సో మనకి 4 ఫ్లాగ్స్ అంటే ఎక్కడి నుంచి? 6 ఫ్లాగ్స్ నుంచి. కాబట్టి క్వశ్చన్ అలా తీసుకోవచ్చు. సొల్యూషన్ సింపుల్ ట్రిక్. సో 6P4, 6 ఫ్లాగ్స్ నుంచి మనం 4 ఫ్లాగ్స్ రెడీ చేస్తున్నాం. కాబట్టి 6P4 అంటే 6 × 5 × 4 × 3. 6 × 5 = 30, 34 = 120, 120 × 3 = 360. సో ఆన్సర్ ఈజ్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, యూజింగ్ ద డిజిట్స్ 0, 1, 2, 3, 4, నాట్ మోర్ దాన్ 1 ఇన్ ఎనీ నెంబర్, ద నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్ నెంబర్స్ దట్ క్యాన్ బి. సో 5 డిజిట్స్ నెంబర్ వాడుతున్నారు. ఓకే, సో 5 డిజిట్స్ నెంబర్ వాడుతున్నారు కాబట్టి సో బాక్స్లు వేసుకుందాం. 1, 2, 3, 4, 5 డిజిట్స్ నెంబర్ ఉంది. సో ఈ 5 డిజిట్స్ నెంబర్లో సో మనము 1, 2, 3, 4, 0 వేసుకుంటే 5 డిజిట్స్ నెంబర్ అవుతుంది, రైట్? దానికోసం 5 డిజిట్స్ అంటే 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 5 × 4, 3, 2 × 1. సో 5 × 4 = 20, 20 × 60, 60 × 2 = 120. సో ఆన్సర్ ఈజ్ 120 అనుకుంటే తప్పు. ఎందుకంటే సో ఎప్పుడైనా సరే 0 లాస్ట్ వస్తుందని ఏముంది? ఫస్ట్ కూడా రావచ్చు. సో ఇలా ఫస్ట్ వస్తే మరి అది 4 డిజిట్స్ నెంబర్ అవుతుంది కదా. లాస్ట్ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ వస్తే ఓకే ఫైన్, మరి ఫస్ట్ వస్తే అప్పుడు ఇది 4 డిజిట్స్ నెంబర్ అవుతుంది కానీ 5 డిజిట్స్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఒకవేళ 0 వస్తే అనే కాన్సెప్ట్. సో దానికోసం ఆలోచిస్తే మాత్రంకి మనకి 4 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ చేయండి. 4 × 3 × 2 × 1. 4 × 3 = 12, 12 × 2 = 24. సో ఎంత వస్తుంది? 24. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే 5 ఫ్యాక్టోరియల్ − 4 ఫ్యాక్టోరియల = 120 − 24 చేస్తే ఆన్సర్ ఈజ్ 96 అయితే మనకు వస్తుంది. సో 0 వస్తే మనకి 4
ఫస్ట్ ఫస్ట్ దాంట్లో జీరో వస్తే మనకి అది ఫోర్ డిజిట్స్ అవుతుంది, కానీ ఫైవ్ డిజిట్స్ కాదు కాబట్టి సపరాక్షన్ చేసుకోవాలి. సో దానికోసం 96. ఒకవేళ ఇక్కడ 1, 2, 3 సమ్ 5 ఇచ్చారనుకుందాం, జీరో కాకుండా మనకి 5 ఇస్తే మాత్రంకి ఏమవుతుంది, దాట్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ ర్యాంక్ ఆఫ్ ది ఓట్ చూసే ముందు మిగతా క్వశ్చన్స్ చూద్దాం, దానితో ర్యాంక్ ఆఫ్ కొద్దాం. ఓకే, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఎ లీడర్ బి అరేంజ్డ్. సో దానికోసం చూసుకుంటే మనకి హౌ మెనీ వేస్, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. సో 6 ఫ్యాక్టోరియల్ వేసుకున్నాను. అయితే దీంట్లో డబల్ ఉన్నాయి చూడండి, ఈ డబల్ ఉన్నాయి కాబట్టి కామన్ కోసం 2 ఫ్యాక్టోరియల్ వేసుకోవాలి, మిగతా వాటి కోసం అవసరం లేదు. సో 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 × 5 × 4 × 3 × 2. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 2 క్యాన్సిల్. 6 × 5 = 30, 30 × 4 = 120, 123 × 360. సో ఆన్సర్ ఈజ్ 360. మీకు ఒకటి ఇస్తున్నాను, ABCETEF. సో దీని ఆన్సర్ ఏంటో మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వేవ్స్ క్యాన్ బి 12 స్టూడెంట్స్ సిట్ అరౌండ్ ద టేబుల్. స్టూడెంట్స్ కోసం లేకపోతే టీచర్స్ కోసం లేకపోతే అలాగా ఎవరైనా సరే మనుషుల కోసం మాట్లాడుతున్నప్పుడు మనం సింపుల్గా మన ఆన్సర్ ఏంటి తెలుసా, ఇక్కడ చూడండి 12 కాబట్టి దాన్ని n-1 చేయండి, దాట్స్ ద ఆన్సర్. అంటే 12 − 1 ఫ్యాక్టోరియల్ అంటే 11 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఎ అవర్ ఆన్సర్. డి ఈజ్ ఎ అవర్ ఆన్సర్. సో మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే 16 స్టూడెంట్స్. ఓకే, ద నెంబర్ ఆఫ్ వేవ్స్ దట్ 7 బీడ్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ బీ స్ట్రంగ్ యాజ్ ఎ నెక్లెస్. సో ఫ్లవర్స్, బీడ్స్ ఇవి ఏవైతే ఉంటాయో, సో అవి ఇలాగా ఒక మాల కింద ఒక దండ కింద అరేంజ్ చేస్తే అప్పుడు మనకి దీని ఫార్ములా ఏంటి, వీళ్ళకైతే స్టూడెంట్స్ టీచర్స్ కానీ లేకపోతే మనుషుల కోసం మాట్లాడితేమో ఓన్లీ n-1, అదే ఫ్లవర్స్ కానీ బీడ్స్ కానీ మాట్లాడితే మనము హాఫ్ ఆఫ్ n-1 ఫ్యాక్టోరియల్. చాలా చాలా సింపుల్. ఇప్పుడు 7 − 1 చేస్తే మనకి ఏమొస్తుంది, 6 ఫ్యాక్టోరియల్. సో 6 ఫ్యాక్టోరియల్ / 2 వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ 7 వేసుకోండి ఏమొస్తుంది, 7 − 1 = 6. సో 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, సింపుల్గా 6 × 5 × 4 × 3 × 2 × 1 కింద 2, ఆ 2 క్యాన్సిల్. 6 × 5 = 30, 30 × 4 = 120, 123 × 360. సో 360 ఈజ్ అవర్ ఆన్సర్. అంతే, చాలా చాలా సింపుల్. ద నెంబర్ ఆఫ్ వేవ్స్ విచ్ క్యాన్ బీ ఫార్మ్డ్ యూజింగ్. సో మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 8 బీట్స్ అయితే ఎంత మీకు ఇచ్చే క్వశ్చన్. ఓకే, ద నెంబర్ ఆఫ్ వేవ్స్ విచ్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్ 4, 3, 6, 3, 6, 6, 7. సో ఇలా డిజిట్స్ ఇచ్చి మనకు నెంబర్ ఆఫ్ వేవ్స్ కనుక్కోమంటే మనం సింపుల్గా ఏం చేయాలి, 1, 2, 3, 4, 5, 6, 7 7 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 7 ఫ్యాక్టోరియల్. ఎన్ని రిపిటేషన్స్ ఉన్నాయి, 3 అనేది రిపిటేషన్ అవుతుంది, 1, 2. సో 3 రిపిటేషన్స్ అవుతున్నాయి కాబట్టి ఎంత ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 6, 1, 2, 3. సో 6 వచ్చేసి మనకి 3 times రిపిటేషన్ అవుతుంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. సో అవి కింద వేసుకోండి, 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే మనకి 5040 వస్తుంది. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 వస్తుంది, 3 × 2 = 6. ఓకే, సో ఇది ఆఫ్ చేయండి ఎంత వస్తుంది, 2520 వస్తుంది బై 6 మనం చేస్తాం ఎంత వస్తుంది, 420 వస్తుంది ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఇప్పుడు మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటి అంటే 1, 2, 2, 3, 3, 3, 4. సో దిస్ ఇస్ క్వశ్చన్ ఫర్ యూ. ఓకే, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ద 10th ప్లేస్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ ఫార్మ్డ్ విత్ ద డిజిట్స్ ఆఫ్ 3, 4, 5, 6 టేకెన్ ఆల్ ఎట్ ఎ టైమ్. సో దీనికోసం మనం చూసుకుంటే మనకి 3, 4, 5, 6 ఈ నెంబర్స్ ఇచ్చాడు. దీనికి సింపుల్ ఫార్ములా ఏంటి అంటే ఫస్ట్ ఎన్ని ఉన్నాయి ఇవి, 1, 2, 3, 4. సో ఫార్ములా ఏంటంటే n-1 ఫ్యాక్టోరియల్ / a1 + a2 + a3 / an.
ఓకే. సో ఎన్ మైనస్ వన్ అంటే ఏంటి, 1 2 3 4, 4 మైనస్ 1 ఎంత, 3 ఫ్యాక్టోరియల్. సో 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 6, 6 ప్లస్ 5, ఆన్సర్ ఈస్ 18. ఓకే. సో అలాగా 4 ప్లస్ 6 10, 10 3 ప్లస్ 5 8, 10 ప్లస్ 8 18. ఓకే. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 3 టూ 6. సో 6 ఇంటూ 18 వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి మనకి 108 ఈజ్ ద ఆన్సర్. సో ఎలాగా, 6 వన్స్ ఆర్ 6 అంటే 60. సో 6 8s are 8. సో ఆన్సర్ ఈస్ 108. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ద సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ బై టేకింగ్ ఆల్ ద డిజిట్స్ ఫ్రమ్ 2 3 4 5. పైన మనకి టెన్స్ ప్లేస్లో సమ్ ఆఫ్ డిజిట్స్ అడిగాడు. ఇక అలా కాదు, నాకు టెన్స్ ప్లేస్, వన్స్ ప్లేస్, హండ్రెడ్ ప్లేస్ కాదు, మొత్తం అసలు అన్ని నెంబర్స్ ఫామ్ అవుతాయి అని అడుగుతున్నాడు. కాబట్టి అలా అడిగినప్పుడు ఏం చేయాలి, ఇందాక ఫామ్లో ఏంటి, ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ a1 ప్లస్ a2 సో ఆన్ ప్లస్ an వేసుకున్నాం కదా. ఇక్కడ మనం ఎన్ని నెంబర్స్ అంటే ఎన్ని నెంబర్స్ మనకి యాడ్ చేస్తున్నామో అన్ని నెంబర్స్ మనం మల్టిపుల్ చేసుకోవాలి. ఓకే. సో అంటే ఎన్ మైనస్ వన్ ఎన్ని ఉన్నాయి మనకి, ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి. ఎన్ మైనస్ వన్ ఏమొస్తుంది మనకి, 3 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అవి యాడ్ చేయండి ఎంత వస్తుంది, 2 3 5, 5 ప్లస్ 5 10, 10 ప్లస్ 4 14. సో 14 ఇంటూ ఎన్ని ఉన్నాయి మనకి, 4 కదా, 1 2 3 4 అంటే 1111 మల్టిపుల్ చేసుకోవాలి. ఓకే, 1 2 3 4 కాబట్టి 1111 మల్టిపుల్ చేసుకున్నాము. సో 3 ఫ్యాక్టోర్ అంటే ఏంటి, 6 ఇంటూ 14 ఇంటూ 1111 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వాల్యూ వస్తుంది అంటే 9 3 3 2 4 వాల్యూ వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఏ ఆన్సర్. ఓకే. సో మీ ట్రై చేయండి, 1 2 3 4 నెంబర్స్ ఇస్తే ఏమొస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి విషయం ఏంటి అంటే, ఇందాక మనకు వచ్చింది కదా సమ్ ఆఫ్ డిజిట్స్ అట్ ద టెన్స్ ప్లేస్ అన్నది కదా, ఆ టెన్స్ ప్లేస్లో వాల్యూ అడిగితే అంటే ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ వాల్యూ అడిగితే ఏం చేయాలి, ఇదే 108కి ఇంటూ 10 వేసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది మనకు ఆన్సర్, 1080 వస్తుంది. ఏమొస్తుంది, 1080 వస్తుంది. ఒకవేళ వాల్యూ అని అడిగితే దానికి మనం ఇంటూ 10 చేయాలి, 1080 వస్తుంది. మైండ్లో పెట్టుకోండి. ఓకే. సో ఇది ఎరేజ్ చేసుకుని మనం ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ వితౌట్ రిపిటేషన్, ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ విత్ రిపిటేషన్ వెళ్దాం. ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ఎగ్జామ్ చాలా చాలా సింపుల్ ట్రిక్ ఇది. ఎగ్జామ్ అనే వర్డ్ తీసుకున్నాను, మీ ఐపీఎస్ అమలా కాదు, సింపుల్ ట్రిక్ ఇది. మనం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రాయండి, ఏ ఫస్ట్ వస్తుంది 1, నెక్స్ట్ ఇది 2, ఇది 3, ఇది 4, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రాశాను. దీని తర్వాత ఏం చేయాలి, చాలా సింపుల్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ 2 ఉంది కదా, 2 కన్నా తక్కువ నెంబర్ ఏముంటుంది, 4 అయితే ఎక్కువైపోతుంది, 1 తక్కువే, 3 ఎక్కువైపోతుంది. సో 2 కన్నా తక్కువ నెంబర్ ఒకటే ఉంది, అందుకోసమే 1 అని పెట్టుకున్నా. నెక్స్ట్ 4 కన్నా తక్కువ నెంబర్ ఇది, ఇది తక్కువే కాబట్టి 2 పెట్టుకున్నా. 1 కన్నా తక్కువ లేదు, 3 అనేది ఎక్కువ, 0 వేసుకున్నా. 3 కన్నా తక్కువ ఉంది కదా, లేదు, 0 వేసుకున్నా. అలా వేసుకున్న తర్వాత 0 ఫ్యాక్టోరియల్ ఆర్డర్ అండి, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ వేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిపుల్ చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. కాబట్టి 0 ఇంటూ 0 0 మల్టిపుల్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు యాడ్ చేయాలి, 0 ఇంటూ 1 0. నెక్స్ట్ యాడ్ చేయాలి, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2a, 2 ఇంటూ 2 4, ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 6 ఇంటూ 1 6, 6 ప్లస్ 4 ఎంత, 10. 10కి 1 ఒకటి యాడ్, లాస్ట్లో 1 అని యాడ్ చేసుకుని ఆన్సర్ వేసుకోవాలి 11. సో ఏంటి, 6 ప్లస్ 4 ఎంత, 10, దాని తర్వాత 1 అనేది యాడ్ చేసుకోవాలి, ఆన్సర్ ఇస్ 11. సో ఎగ్జామ్ అనే ర్యాంక్ ఎంత, 11.
మీకు క్వశ్చన్ ఏంటి అంటే ఆర్ఏఎన్కే ర్యాంక్ అనే బోర్డ్కి ర్యాంక్ అనుకోండి. ఓకే, ర్యాంక్ ఆఫ్ ద బోర్డ్ స్టూడెంట్, ఇది రిపీట్ అవుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా వినండి. ఎస్ టియుడిఈఎన్టి ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రాయండి. 1, 2, 3, 4, 5 టీకి 5 వస్తుంది డబల్ కాబట్టి డబల్ 5 ఇస్తాం 6. దీని తర్వాత కేర్ఫుల్ గమనించండి, మనము 4 కన్నా తక్కువ నెంబర్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి, ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ 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 అని చెప్పి 1, 2, 3 4 కన్నా తక్కువ కాబట్టి 1, 2, 3 వాల్యూస్ 3 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 3 వేసుకున్నాం, 3 ఫ్యాక్టోరియల్ కాదు 3 మాత్రం వేసుకోవాలి. 5 కన్నా చిన్న నెంబర్స్ ఏమున్నాయి, 1, 2, 3 ఉన్నాయి సో 3. 6 కన్నా చిన్నవి ఏమున్నాయి, 1, 2, 3, 4 ఉన్నాయి. 1 కన్నా చిన్నవి లేదు 0, 2 కన్నా చిన్నవి లేదు, 3 కన్నా చిన్నదా లేదు, 5 కన్నా చిన్నది లేదు. దీని తర్వాత 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ ఆర్డర్గా వేసుకున్నాను. అయితే రిపిటేషన్ అవుతుంది, మామూలు దానికి దీనికి తేడా ఏంటి, రిపిటేషన్ అవుతుంది. ఆ రిపిటేషన్ ఎక్కడ దాకా ఉంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా అంటే ఈటీ రెండు రిపిటేషన్స్ అవుతాయి కదా, అది ఇక్కడ దాకా. సో ఇక్కడ నుంచి రిపీట్ అవ్వట్లే కదా అన్నట్టు. అయితే ఇక్కడ దాకా అంటే ఇక్కడ దాకా ఏమైతే ఉన్నాయి, ఏబిసిఎస్ ఏమైనా ఉండండి, ఇక్కడ మాత్రం ఇంకా ఎస్టీ ఉంది కదా, ఈ రెండింటికి బై 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ గమనించండి, ఇది రెండు రిపీట్ అవుతున్నాయి. అయితే దీనికి మాత్రం వేసుకోవాలన్నమాట తప్పు, దీనికి ఇక్కడ దాకా ఏమైతే ఆల్ఫాబెట్స్ ఉంటే అన్నింటికి వేసుకోవాలి, ఈ స్లాబ్ వరకు అన్నింటికి వేసుకోవాలి, దీని ఒక్కదానికే కాదు కాబట్టి ఎస్ కూడా వేసుకోవాలి 2 ఫ్యాక్టోరియల్. సో వేసుకున్నా కదమ్మా, ఇప్పుడు 0 మల్టిప్లికేషన్, 0 × 0 0 ప్లస్ 1 × 0 0 ప్లస్ 2 × 0 0 3 × 0 0 నెక్స్ట్ 4 × 4 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 4 3 సార్ చూడు 4 3 2 × 1 4 3 సార్ 12 12 2 సార్ 24 సో 4 ఫ్యాక్టోరియల్ 24 24 4 సార్ 96 ఎంత 96 కొంచెం మళ్ళీ రాస్తాను చూడండి 0 96 ఇది 96 వచ్చింది. ఓకే 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఇక్కడ ఒక 5 4 3 2 1 5 4 20 20 60 60 120 సో 120 వచ్చింది కదా 5 ఫ్యాక్టోరియల్కి, 120 × 3/2 ఫ్యాక్టోరియల్ అంటే 2 క్యాన్ చేస్తే 60 63 180 సో 180 ప్లస్. ఓకే నెక్స్ట్ 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అంటే 720 × 3/2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ 2 సో క్యాన్సిల్ చేసిన ఎంత వస్తుంది 360 × 3 ఎంత 1080 ప్లస్ వస్తుంది. ఓకే సో ఇవన్నీటిని యాడ్ చేయండి మనకి ఎంత వస్తుంది 1 3 5 6 వస్తుంది, ఏంటి 1 3 5 6 వస్తుంది. లాస్ట్ దీనికి ప్లస్ 1 యాడ్ చేసుకోండి 1 3 5 7 ఈజ్ అవర్ ఆన్సర్. సో దీన్ని మనం సో స్టూడెంట్ ఆఫ్ ది ర్యాంక్ ఏంటి 1 3 5 7 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో స్టూడెంట్స్ మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే ఆర్ఎస్ అకాడమీ ర్యాంక్ చెప్పండి అండ్ ఎంసెట్ ర్యాంక్ కావాలి, ఇవి కామెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇది చాలా సింపుల్గా చెప్పాను స్టూడెంట్స్, మీకు ఈ ట్రిక్స్ నచ్చితే లైక్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.